రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో తాజాగా వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాపైన ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గానే ఉన్నాయి. ఎందుకంటే F2 ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ యాక్షన్ ఓరియంటెడ్, థ్రిల్లర్స్ ఇలాంటివే వస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయింది. వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ F2 సీక్వెల్ కాబట్టి అభిమానులు ఆశించిన రీతిలోనే ఈ సినిమా ఉన్నట్టుగా టాక్ వస్తుంది. సో మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినటువంటి F3 సీక్వెల్ మరి మంచి టాక్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో చాలామంది అంటే ప్రముఖ కామెడియన్స్ అందరూ ఉండడం, చాలా రోజుల తర్వాత సునీల్ మన కామెడీ చేస్తూ కనిపించడంతో అభిమానులు ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరొకసారి మన ముందుకు తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా చూసి చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా తాజాగా ఉపాసన కూడా దీనిపైన కామెంట్ చేశారు. F3 సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని, వరుణ్ ఇంత కామెడీ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వెంకటేష్ గారు చాలా చాలా డీసెంట్గా ఎలా అయితే అట్రాక్ట్ చేస్తారో, సో ఆల్ విమెన్ లుక్స్ని గ్రాప్ చేస్తున్నారు, అలాగే ఇద్దరు టాప్ హీరోయిన్స్ చాలా మంచిగా యాక్ట్ చేశారు. అండ్ సునీల్ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఆయన సినిమాలో కనిపించడం, దట్ టూ ఆయన మేజర్ జానర్ కామెడీలో రావడం చాలా చాలా బాగుంది. ఇంకా కామెడీ కింగ్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పేదే ఉంది. సో ఓవరాల్ ప్యాకేజ్ ఈ జనరేషన్లో అండ్ ఈ సీజన్లో చాలా చాలా ప్లెజెంట్గా ఈ సినిమా ఉంది అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చూసి బాగా ఎంజాయ్ చేశాను నేనంటూ చెప్పారు ఉపాసన.